స్తోత్రం. ఈ దినానికి నియమించబడ్డ వాక్య భాగము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1-3 వచనాలు ధ్యానంలోకి వెళదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1-3 వచనాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను? ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను? ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. షలోబాషోనారి ఖరాసి నాదకడికెరు వాషందెల విరిందర సిన్సెవే గ్లోరీ తామాలు ఖరాసి నీ అంతురుంగల్ వాన కట్టి వెరింగల్ విరిందర సీకర కురుందర ఇన్సెవే గ్లోరీ తామా లూ ఖరాసి నీ అన్ వెరియంగల్ కత్తా హల్లియా స్తోత్ర. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశములో ఉన్నది. నీ ఎడంతల ఆత్మ నా మీద కుమరించి నా నోటి బోరగా ఉండి మాతో నాతో అందరితో మాట్లాడు ప్రభు. వినగల చెవులు, గ్రహించగల జ్ఞానం నీ ఆత్మ ద్వారా మాకు ఇచ్చి స్థిరపరచమని అతని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మెల్కీసెదెకు క్రమాన్ని ఈరోజు మనం చూసుకుందాం. చూద్దాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అబ్రహాము, దేవునికి స్తోత్రం, రాజులను చంపిన తరువాత తిరిగి వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, తిరిగి వస్తున్నప్పుడు అబ్రహాముని ఒక వ్యక్తి కలుసుకున్నాడు. కలుసుకుని ఏం చేశాడు? అబ్రహాముని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అబ్రహామును ఆశీర్వదించిన ఈ వ్యక్తి ఎవరు? ఈ రాజులను జయించటానికి ఇచ్చిన శక్తి ఎవరిది? ఈరోజు మనం ముందుకు వెళ్తూ చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను? ఎందుకంటే అబ్రహాము వస్తున్నాడు. ఈయన వెళ్ళి అతన్ని ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే లోకాన్ని జయించాడు. అబ్రహాము లోకాన్ని జయించినందుకొరకు అబ్రహాముని ఈ వ్యక్తి ఆశీర్వదించినందువలన ఆశీర్వదించిన వ్యక్తికి అబ్రహాం ఏం చేశాడంటే 10వ వంతు భాగము చెల్లించాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనం ఉన్నప్పుడు, ఈ లోకానుసారంగా మనం వెళ్తున్న సమయములో, ఈ లోకాన్ని జయిస్తూ సాగుతూ ఉన్నది ఎందువలన, దేని వలన అన్నది ఈరోజు మనము గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, ఇంకేమన్నాడు? ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈయన షాలేము యొక్క రాజు. ఇతను దేవుని స్తోత్రం, దేవుని యాజకుడైన, దేవునికి స్తోత్రం ప్రియులారా, మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమము అంటే యాజకత్వము. దేవునికి మనుష్యులకు యాజకత్వము జరిగిస్తున్నటువంటి వాడు ఈయన. ఈ మనుష్యులకు, ఈ దేవునికి మధ్య యాజకుడైనటువంటి, యాజకత్వం చేస్తున్న ఈ వ్యక్తి మానవ జీవితంలో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఆయన దీవించి ఆశీర్వదిస్తున్నందు కొరకు మనం ఆయనకి ఏమిస్తున్నాము? దశమ భాగము, 10వ వంతు ఆయనకి మనం చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, నీకు ఇచ్చిన శక్తిని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన కృపని బట్టి,
నీకు కలిగిన ధనమును బట్టి దేవునికి నువ్వు ఏమి చెల్లించలేక ఏమిస్తున్నావు, దశమ భాగాన్ని దేవునికి చెల్లిస్తున్నావు. తర్వాత ఏమైంది, అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చినట్టి షాలేము రాజు అని అర్థం. ఒక షాలేము రాజుకి రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి సమాధానము, రెండవది నీతికి రాజు. దేవునికి స్తోత్రం, నీ యొక్క నీతి క్రియలను బట్టి దేవునికి స్తోత్రం. ఆయన నీకు ఇస్తున్న సమాధానాన్ని బట్టి ఆయనకి నువ్వు రుణముగా ఏం చెల్లిస్తున్నావు, దశాంశం చెల్లిస్తున్నావు. తర్వాత అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడు. హల్లెలూయా. ఎందుకు లేడు? మరియమ్మ తల్లి కాదా? కానీ వాక్యంలో చెప్తుంది తల్లి లేదు, తండ్రి లేడు, వంశము కూడా ఆయనకి లేదు. దేవుని స్తోత్రం. ఒక దేవునికి తల్లి కానీ తండ్రి కానీ వంశాలు కానీ ఉండవు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈయనకి దేవునికి స్తోత్రం ప్రియులారా, మరి అమావాస్యలు కానీ పౌర్ణాలు కానీ ఉండవు. దేవునికి స్తోత్రం. ఈయనకి దేవునికి స్తోత్రం, చచ్చి పౌర్ణ రోజున అమావాస్య రోజున ముయ్యబడదు. అన్ని దినాలు ఆయన చేతిలో నుండి వచ్చినవే. అందుకే ఈరోజు దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది, ఈయన గ్రహం పట్టదు, ఈయన గ్రహానికి ఏమి సంబంధం లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని గమనిద్దాం. ఇంతటి గొప్ప దైవజనుడు లేదా ఇంత గొప్ప రాజు మనకి షాలేము రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి, దేవుని స్తోత్రం, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమును అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయనకి మరణం అన్నది ఉండదు, నిత్యము ఆయన జీవిస్తాడు. జీవము తర్వాత అంతము కూడా ఆయన దగ్గర లేదు, ఆది అంతము ఆయనే, ఆయనే యేసు ప్రభు. ఆయన నిన్న మొన్న పుట్టినోడు కాదు, 2000 సంవత్సరాలకు వచ్చినోడు కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆదిలో ఉన్నవాడు అంతములో కూడా ఉండబోతున్నాడు. చాలా మంది ఏమంటారంటే, ఈయన 2000 సంవత్సరాలు కాదు, ఎన్ని కోట్లు ఈ యొక్క భూమి స్థాపించబడిందో, ఎన్ని బిలియన్లు అప్పుడు ఈ భూమి స్థాపించబడిందో, ఈయన ద్వారానే జరిగినది ఇదంతాను. దేవునికి స్తోత్రం ప్రియులారు. కనుక ఈయన ఈరోజు నీకు నాకు యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనము చెల్లిస్తున్నటువంటి దశాంశాలు ఎవరికి చెల్లిస్తున్నాం? దేవునికి చెల్లిస్తున్నాం. నీవు మనుషులకి చెల్లించటం లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఇంకేమంటున్నాడు, ఇతడు ఎంత గనుడో చూడు, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదవ వంతు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇంత ఘనత మనుష్యుల ద్వారా దేవుడు పొందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూల పురుషుడు తండ్రి, దేవునికి స్తోత్రం. అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదవ వంతు ఇచ్చాడు. హల్లెలూయా. కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయినటువంటి వస్తువులు, పగిలిపోయినటువంటివి ఆయనకి ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైనవి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మీ దగ్గర మిగిలిపోయినవి, మీ దగ్గర తగిలిపోయినవి, మాకు పనికిరావు, ఇంక మీకు ఇస్తాం అంటే నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నీకు ప్రతిదినము దీవించి ఆశీర్వదించి నీ అవసరతలన్నీ తీరుస్తున్న తండ్రికి నువ్వేమిస్తున్నావు? కానీ అబ్రహాం అలా కాదట. శ్రేష్టమైనవి. ఈరోజు నా సహోదరి, జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం.
మరి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదివంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చెప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద పదివంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. లేవి వంశస్థులైనటువంటి వారు అందులో యాజకులు, మనమందరము లేవీలమే. యాజకత్వము చేసేటటువంటి వానికి ఈ దశాంశం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. ఆ భాగం ఎక్కడికి తీసుకొస్తున్నావు నువ్వు? దేవునికి స్తోత్రం. యాజకుడు దగ్గరికి తీసుకొస్తున్నావు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనము ఎంత స్వార్థపరులం అంటే, దేవునికి స్తోత్రం, 10 రూపాయలు ఈజీగిస్తాం, 20 రూపాయలు ఈజీగిస్తాం, చిరిగిపోయిన డబ్బులు కూడా ఇస్తాం, పాడైపోయినటువంటి 10 రూపాయలు కూడా పట్టుకొస్తాం, 100 రూపాయలు కూడా పట్టుకొస్తాం. ఎందుకు? ఇంకా ఏమిటో ఆయన అన్న సంగతి నీకు ఇంకా తెలియలేదు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు అది? ఎవరికి ఇస్తున్నావు? గమనించు. దేవునికి స్తోత్రం ప్రియులారా. సరిగ్గా గమనించకపోతే సరిగ్గా దెబ్బతింటావు. అందుకని నీవు ఎంత దోచుకుంటావో తర్వాత అంతా కూడా నువ్వు దోయబడతావు. అది ఖాయం. అందుకే దేవుడు మనతో మాట్లాడతా. అందుకని నీకొక ఏముండాలంటున్నాడు? ఒక మందిరం ఉండాలి. ఏది పడితే అది కాదు. ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడా లేదా? శుక్రవారం చెప్పాను, మళ్ళీ చెప్పలేను. ఇప్పుడు యాజకత్వం గురించి చెప్తున్నాను. యాజకుల విషయంలో మనం ఒకసారి గమనించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేని వాడైనా మెల్కీసెదెకు అబ్రహాము వద్ద పదివంతు పుచ్చుకొని వాగ్దానముల పొందిన వానిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అప్పుడు లేవీ లేనటువంటి ఒక విధంగా చెప్పాలంటే, మరి దేవునికి స్తోత్రం ప్రియులారా, మరి మోషే అన్న హరోను వాళ్ళు యాజక వంశానికి చెందిన వాళ్ళు. అయితే అంత యాజక వంశానికి చెందినటువంటి యాజకులు కూడా దేవునికి స్తోత్రం, దేవునికి ఏం చేశారు? మరి అన్య అగ్నిని పట్టుకెళ్ళారు. ఒక యాజకుడు అన్య అగ్నిని దేవుని దగ్గరికి తీసుకెళ్తే కూడా దేవుడు అంగీకరించలేదు. వెంటనే అగ్ని వచ్చి వారిని కాల్చేసింది. అందుకే దేవుని చేతిలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎలా పట్టుకుంటున్నామంటే, మనకిష్టం వచ్చినట్టు. ఒకవేళ నేను లేకపోతే అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉండరో, లేకపోతే ఏమో, లేకపోతే ఎవరన్నా చచ్చిపోతున్నారో పడిపోతున్నారో అనుకుని నిలబడేది కాదు. జాగ్రత్తగా మనల్ని మనమే పరీక్షించుకుని సరి అయిన మార్గములో ప్రభు తట్టు తిరగాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. దీన్ని అడ్డకోలుతనముగా వాడడానికి వీలేదు. పరిశుద్ధ సన్నిధిలో 1 సెకండ్లో నెట్టేస్తాడు మనల్ని. అందుకనే ప్రతి క్షణము కూడా ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు పదే పదే మన స్థితి ఎలా ఉందో ఆయన దగ్గర పరీక్షించుకొని పరిశీలించుకొని ఆయన యొక్క సన్నిధిలో మనం నిలబడాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. ఇది సామాన్యమైనటువంటి ఒక మనుషులకు, దేవుని స్తోత్రం, లేవీలలో ఏర్పాటు చేసుకున్న యాజకులకు దేవుడు ఈ కృపని అనుగ్రహించి మనల్ని కొనసాగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం ప్రియులారా. ఆదికాండము 28:22 చూద్దాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో. చూడండి ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి. మనం 20 నుండి చూస్తుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యుండును. నీకు తినడానికి అన్నం ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు.
అయితే నువ్వు ఆయనకి కృతజ్ఞతగా ఏం చెల్లిస్తున్నావో. దేవునికి స్తోత్రం ప్రియులారా, ఆయనకి నువ్వు దశమ భాగాన్ని దేవునికి తీసుకొస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగా ఉంటాది. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే చాలా మంది పెళ్లిళ్ళు అయినప్పుడు ఒక ఏం నిలబెడతారు, ఒక కట్టి నిలబెడతారు, దానికి ఒక కొబ్బరికాయ, దానికి ఒక ఆకులు, ఏమాకులు, మామిడాకులు కట్టి నిలబెడతారు. ఎందుకంటే ఆ స్తంభం యేసుప్రభు అని. హల్లెలూయా. ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారేమో మానేయండి. పిచ్చి పిచ్చి స్తంభాలు, పిచ్చి పిచ్చి కథలు చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. వాడు దేవునికి విరోధులు. నువ్వు నిలబెడుతున్నది అది ఆ స్తంభం కాదు. ఇక్కడ ఈ స్తంభం దేవుడు నిలబెడితే ప్రజలు దీన్ని ఏ రకంగా తీసుకొచ్చేశారు, లోక ఆచారం లెక్క తీసుకొచ్చారా. చాలా ఈజీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు ఆ పని చేయకూడదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నాకిచ్చు యావత్తులో పదియవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని రొక్కుకొనేను. హల్లెలూయా హల్లెలూయా. నాకేది ఇచ్చినా సరే, ఎంత ఇచ్చినా సరే, దశాంశము నీది. హల్లెలూయా. దేవుడేమన్నా మిమ్మల్ని దగ్గర తినేస్తాడా? తినడు. ఇంకా అధికముగా ఇస్తాడు, ఇంకా ఎంతో అధికముగా ఇస్తాడు. ఆచారాల వల్ల డబ్బు రాదు, లేకపోతే పద్ధతుల వల్ల డబ్బులు రావు. ఇవన్నీ ఆచారాలు పద్ధతులు కనుక ఇవి నువ్వు చేసినందువల్ల దేవుడు నేను ఏమాత్రము కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒకప్పుడు మనం ఆచారాలు చేసిన వాళ్ళం, పద్ధతుల్లో నడిచిన వాళ్ళం, ఇప్పుడు కాదు. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది, నీ ఆచారాలు నిన్ను రక్షించవు, నీ పద్ధతులు నిన్ను రక్షించవు. దేవుని మాట వినమని చెప్తున్నాడు. దేవుని మాట నువ్వు వింటే, దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడిస్తే నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా మిగిలిన సంగతి చూద్దాం. 14:20 చూద్దాం. 14:20, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడను గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదే వంతు ఇచ్చాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ ఏమన్నాడు, నీ శత్రువులను, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన, నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు, సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడను గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదియవ వంతు ఇచ్చాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అన్నము బట్ట ఇచ్చినందుకు, రెండవది శత్రువుని జయించటానికి ఇచ్చిన శక్తిని బట్టి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శత్రువు అంటే సాతాను. వాడిని మనం జయించాలి. వాడు రంగురంగుల వ్యాపారాల్లో మన దగ్గరకు వస్తాడు. ఆ రంగురంగుల వ్యాపారాల్లో వాడిని మనం జయించడానికి దేవుడు, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క భాగాన్ని దేవునికి మనం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇది నిన్నటి నుంచి మొన్నటి నుంచి వచ్చిన పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కాలము నుండి కూడా ఇది వచ్చింది. దేవునికి స్తోత్రం ప్రియులారు. అందుకనే మనందరము కూడా దేవుని యొక్క భాగాన్ని ఏనాడైతే తింటావో ఆనాడు నువ్వు మొదలికే నాశనమైపోతావు. ఎక్కడా కూడా అభివృద్ధి, ఆశీర్వాదాలు అన్నవి నీ జీవితానికి దొరకవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే నీవు దశమ భాగం ఏది ఇవ్వాలి? ఆర్థికములోనూ ఇవ్వాలి, సమయములోనూ ఇవ్వాలి, అన్నిట్లో కూడా. దేవుని స్తోత్రం. ప్రథమం ఎవరికి ఇవ్వాలి? మా దేవునికి స్తోత్రం. నీకు సమయములోనూ ఇవ్వాలి, రెండవది
దేవునికి స్తోత్రం ప్రియుల, ఆర్థికంలో కూడా ప్రథమాలు ఉండాలి. నీ ఫలాల్లోని అన్నిట్లో కూడా ఇవన్నీ ఏనాడైతే ఇవ్వటం ప్రారంభిస్తున్నావో ఆనాడు దేవుని యొక్క దీవెనలు ఆరంభంలోకి వస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒకవేళ నువ్వు ఇప్పుడు దోచుకుంటున్నావు అనుకో, ఈ దోచుకున్న సొమ్ము ఒకరోజు దొయ్యించబడుతుంది. అది నీకు మేలుకరంగా కానీ సమాధానకరంగా కానీ ఆ ధనము నీకు రాదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. లేవీకాండము 27:32 చూద్దాం. లేవీకాండము 27:32. గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కోల క్రింద నడుచుచున్న వాటిలో దశమ భాగము ప్రతిష్ఠ. గోవులలోనే కాని గొర్రె మేకలలోనే కాని కోల క్రింద నడుచుచున్న వాటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. దేవునికి స్తోత్రం ప్రియులారా. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అది దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితములగును, అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒక ప్రత్యేకత సంఘానికి దేవుడు నిర్ణయం చేశాడు. ఈ ప్రత్యేకత ఎవరు చెప్పక్కర్లేదు. పుట్టుకతోటే అవి మనకు వచ్చేయాలంతే. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, ప్రతి దానిలో నీ కోళ్ళో నీ గొర్రెలో నీ మేకలో ఏదో నీ ఇంట్లో ఏదుందో అది ఖచ్చితంగా ప్రథమము దశాంశం రెండు కూడా ఎక్కడికి వచ్చేస్తాయి, దేవుని సన్నిధిలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి తీసుకురావాలి, తీసుకురావాల్సిన అవసరం ఏంటి? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముండాలంట, మలాకి చూద్దాం. మలాకి 3:3. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితే, అయితే మీరు దొంగలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. దశమ భాగము ప్రథమ ఫలము తినేసే వాళ్ళందరూ కూడా దొంగోళ్ళంట. దేవునికి స్తోత్రం. నేను కాదు అనుకోవడానికి వీల్లేదు. మన అంతరంగములో మన అంతరాత్మ మనకి తెలియపరుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎవరు అననీయ సప్పీరల్లాగా మనము ఏకీభవించి ఇలాంటి పనులు మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. దొంగిలి తిరి దేని విషయంలో, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితిమని మీరు అందరూ పదవ భాగమును ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచ్చునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, మీకు ఆశీర్వాదాలు లేవు, శపించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సాగలేకపోవడానికి, ఆత్మీయతలో అభివృద్ధి లేకపోవడానికి మూల కారణం ఇదే. హల్లెలూయా. చాలామంది దేవుడు ఏమన్నా అడుగుతున్నాడా అంటే అడుగుతున్నాడు. అడుగుతున్నాడా, అడుగుతాడా దేవుడు? దేవుడికి ఇవ్వాలా, ఇవ్వాల్సిన ఏమక్కర్లేదు అంటావు. దేవునికి స్తోత్రం ప్రియుల. ఏదో ఆంటీకి డబ్బులు లేనట్టున్నాయి అనుకోవద్దు. మీ ఆఫ్టర్ ఆల్ డబ్బులు నాయి. నా దేవుడు అడిగితే చాలు, 5 నిమిషాల్లో పంపిస్తాడు. మీకు తెలుసో లేదు, చెప్తాను కొద్ది రోజుల తర్వాత సాక్ష్యం చెప్తాను. ఎలా పంపించాడు, ఎలా జరిగినాయో A to Z మీకు చెప్తాను. దేవుని స్తోత్రం. నా పని పూర్తి కానివ్వండి. ఎగ్జాక్ట్గా అవి ఎవరి ద్వారా పంపించబడ్డాయి, ఎవరి ద్వారా ఈ కార్యం జరిగిందో ఎగ్జాక్ట్గా నేను మీకు చెప్తాను. హల్లెలూయా. మీ ద్వారా కాదు, మీ యొక్క గొప్పతనాల్లో కాదు. నాకు దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే మీరు శాపగ్రస్తులు కాకుండా, మీరు దరిద్రులు కాకుండా, మీ ఆత్మీయతలో అభివృద్ధి లేని జీవితాల్లో పడిపోకుండా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఆ దశం భాగం తీసి పక్కకు పెట్టి ఏం చేస్తారంటే, వచ్చిన పాస్టర్కెల్లా ఒక్కొక్క దాంట్లో వేసిస్తారు. ఇది ఇంకా భయంకరమైన శాపం.
దీన్ని పంచడానికి అర్హత నీవు ఏర్పరచుకున్న స్థలానికే అది వెళ్ళాలి. అన్ని స్థలాలకి, అందుకే అంటాడు అన్యజనులు చేసినట్టుగా మీరు చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఎప్పుడు చూసినా మన జీవితంలో ఉగ్రతను అనుభవించి వెళ్తాము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇంకేమంటున్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు పదవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అంటే దేవుని మందిరములో దేవుని ఆహారం ఇక్కడ ఉండాల్సిందే. లేకపోతే ప్రజలందరూ ఏమైపోవాలి, దేవునికి స్తోత్రం, పనికి రాని వారిగా మిగిలిపోతారు. ఆ ధన నిధిలోకి ఆ డబ్బు వస్తేనే ఇక్కడ మందిరపు వాక్య భాగము పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మందిరపు పనులు ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అది ఎవ్వరి సొమ్ము కాదు, అది దేవునిది. ఈ దేవుని సొమ్ముని మనం అనవసరంగా మనము వాడుకోవడానికి మనకు అర్హత లేదు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. శపించబడిన మీరు ఇది తీసుకోవడానికి వీల్లేదు. శాపాన్ని బట్టి మీరు శ్రమ అనుభవిస్తున్నారు. యాజకుని తిన్నంత మాత్రాన మీకు దొరకదు. దేవుని వాక్యాన్ని గమనిద్దాం, ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనది. దీనికి నువ్వెంత తీస్తే అంత దీవించబడతావు. ఎంతగా దేవుని కొరకు నీ హృదయాన్ని ఇస్తే అంతగా అసలు నువ్వు కట్టే గుడ్డ కాదు. అక్కడ నీ ఆత్మీయతలో అక్కడ దొంగదానివి నువ్వు. అనుక్షణమే నువ్వు దొంగదానివే, ఏ నువ్వు దొంగోడివి, అనుక్షణము వాక్యం చెప్తుంది. కనుక మనం మనమే ఆత్మ వంచన చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు, దీన్ని చేసి మీరు నన్ను శోధించండి. శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. సాతానుగాడు మీ యొక్క ధనాన్ని దోచుకుంటుంటే దాన్ని నేను గద్దించేస్తాను. దేవునికి స్తోత్రం. అది ఇంకా మళ్ళెన్నటికీ కూడా పైకి రాదు. దేవునికి స్తోత్రం. గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. దేవునికి స్తోత్రం ప్రియులారా. నీ ఆత్మీయ జీవితంలో గొప్ప ఎదుగుదల కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముని యొక్క దీవెన నీ మీద నిలబడి ఉంటుంది. అందుకే యేసేబు యొక్క దీవెనలు అంటాడు. యేసేబు దేవుని ఎట్లా అనుసరించాడు, అలాగే ఆ దీవెనలు. దేవునికి స్తోత్రం ప్రియులారు. తర్వాత మీ ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించుదురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడికి వెళ్ళబోతున్నావు నువ్వు? ఆనందకరమైన దేశం ఎక్కడుంది? ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రీని దేశము, నా ప్రియ దేశము, ప్రీని దేశము, నా ప్రియ దేశము, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు, నిజానందము ఆగని గీతము ఆకాశమందు హోసనా. హల్లెలూయా. ప్రకాశం ఆనంద దేశములో మీరు నివాసం చేయబోతున్నారు. అన్య జనులందరూ వచ్చి మీరు ధన్యులు అని చెప్పుకునే ఒక దినం రాబోతుంది. హల్లెలూయా. నువ్వు ఇక్కడ మోసం చేయొచ్చు,
దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుని మోసం చేయలేవు. దేవునికి స్తోత్రం, నీ మోసం నిన్ను దొంగగా ఎంచింది. నీ అబద్ధ జీవితం నిన్ను మోసకరమైన బ్రతుకులోకి తీసుకెళ్ళి చివరికి ఆ స్థానంలో నుండి నిన్ను తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం. కీర్తన 76:2 చూద్దాం. కీర్తన 76:6 ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. దేవునికి స్తోత్రం. సియోనులో నుండి యెహోవా మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇక్కడ మీకు సమాధానం ఉంది, ఇక్కడ మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఈయన మెల్కీసెదెకు క్రమము పాటించినటువంటి ఆయన. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు ఆ మెల్కీసెదెకు క్రమము ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అబ్రహాము కాలము నుండి వచ్చింది. అబ్రహాము నుండి యాకోబు, యాకోబు నుండి యోసేపు, యోసేపు నుంచి ఇంకా అక్కడ నుంచి ఇప్పుడైతే ఒక దశమ భాగం అనలేదు. నీవెంతగా దేవునికి ఇవ్వగలవో అంత ఇచ్చేయండి. హల్లెలూయా. ఎంతగా దేవునికి ఇవ్వాలనుకుంటున్నావో అంత ఇయ్యి. ఇప్పుడు నీకు ఒక కొలత లేదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 24:16 చూద్దాం. సంఖ్యాకాండము 24. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. దేవవాక్కులను 16 దేవవాక్కులను దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని వాక్కులు ఎవరైతే విన్నారో, దేవునికి స్తోత్రం ప్రియులారా, మహోన్నతుని వాక్యము ఎవరికైతే తెలిసి ఉన్నదో అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు విన్న నీవు, ఈ వాక్యాన్ని అనుసరించిన నీవు, దేవునికి స్తోత్రం ప్రియులారా, సర్వశక్తుని దర్శనమును నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. మీకే కాదు, నాకు కూడా ఉంది. నేను కూడా నాకు వచ్చిన దశాంశాన్ని నేను కూడా దేవుని సముఖములో ఇవ్వవలసి ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ, ఒక్కరే కాదు, అందరూ కూడా దేవుని స్తోత్రం వచ్చిన దశమ భాగాన్ని మరలా అది దేవుని కొరకు పంపించాల్సే ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారు. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. నాకైతే ఏ దశాంశము లేదు. నేను తీసుకునేదే దశమ భాగం. అది కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడప్పుడు అయి ఉన్నప్పుడు అంతైనా, ఇప్పుడు అది కూడా మాకు అవసరం లేకుండా అయిపోయింది. సమస్తము కూడా దేవునికి అప్పజెప్పేస్తాం. హల్లెలూయా. ఇది నాది అన్నది నాకు ఇప్పటికి కూడా నాకు లేదు. హల్లెలూయా. అందులో 10 రూపాయలు కూడా నాకు లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. 18:21 చూద్దాం. 18:21 ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు, నేను ఇశ్రాయేల్ యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. దేవునికి స్తోత్రం ప్రియులారు. దాన్ని ఎవ్వడు అడగడానికి, ప్రశ్న వేయడానికి అధికారము లేదు. హల్లెలూయా. ఇది దేవుని వాక్. దేవుని స్తోత్రం. దేవుని వాక్ని ఇంకెవ్వరు కూడా దాన్ని ప్రశ్నించలేరంట. అందుకే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఏమన్నాడు? ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని, ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో తమ్మును తాము కాపాడుకోవాలి. పాపము తగిలి చావకు, ఈ విషయాల్లో ఏ పాపము మీకు అంటకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఎప్పుడు కూడా మనల్ని ఇచ్చేవారిగానే కానీ పుచ్చుకునేవారిగా చేయలేదు అంటాడు.
దేవునికి స్తోత్రం. ఎంతగా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలో నుంచి కుమ్మరించబడతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులార. అందుకే మరి ఇంకేమంటున్నాడు, అయితే లేవీలు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేల మధ్యను వారికి స్వాస్థ్యమేమియూ ఉండదు, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు ఈ ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేస్తున్నప్పుడు ప్రజలు చేసేటటువంటి పాపాల నిమిత్తములో దేవునికి స్తోత్రం ప్రియులారా, వీడు ఉత్తరవాదులుగా ఉంటారు. కనుక ఉత్తరవాదులుగా ఉండకుండా ఎవరి పాపాన్ని వారికే అప్పజెప్పాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదిగో నీవి తప్పు చేస్తున్నావు, ఈ పాపం జరిగిస్తున్నారు, ఇదిగో వాక్య పూర్వకంగా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు తెలియదు అనడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో మీరు తప్పుడు క్రియలు చేసి దేవుని స్తోత్రం దేవునికి విరోధముగా మీరున్నట్లయితే నేను ఉత్తరవాదిని కాదు. దేవునికి స్తోత్రం. ఇది ప్రత్యక్ష గుడారం. ఈ గుడారములో మీరు ఏ ప్రకారంగా నడుస్తున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని స్తోత్రం. 24వ వచనం చూద్దాం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీల మధ్య స్వాస్థ్యము సంపాదించకూడదు. ఎందుకంటే వారికి ఇక్కడ స్వాస్థ్యం ఇంకేం లేదు. దేవుని స్తోత్రం. ఏది స్వాస్థ్యము? ప్రజల నుండి వచ్చే దశమ భాగమే ఇక్కడ యాజకునికి స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం ప్రియులారు. అంతే తప్ప వాళ్ళకి ఇంకా వేరే స్వాస్థ్యం అంటే ఇక ఉద్యోగము వాళ్ళు చెయ్యకూడదు, బయట ఉద్యోగాల్లోకి వెళ్ళకూడదు, బయట ఉద్యోగాలు వాళ్ళకి ఉండవు. అది దేవునికి స్తోత్రం ప్రియులారు. దేవుని వాక్యం అదంటే, ఎందుకంటే నువ్వు ఇది తీసుకుని నువ్వు బ్రతకాల్సిందే. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుని యొక్క నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజే కాదు, ఆనాటి నుండి కూడా దేవుడు నిర్ణయం చేసి మనకిచ్చినటువంటి రహస్య భాగం ఇది. దేవునికి స్తోత్రం. 26వ వచనం ఏమంటున్నాడు, నీవు లేవీలతో ఇట్లనేమో నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠితము చేయవలెను. హల్లెలూయా. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇందులో వచ్చిన దశమ భాగాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుని స్తోత్రం. దేవునికి మళ్ళా ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు వీళ్ళు దాన్ని ఇచ్చేయాలి. అది దేవుడు నిర్ణయించినటువంటి ఈ దేవునికి స్తోత్రం ప్రియుల మెలికీసెదెకు యొక్క క్రమం ఇది. ద్వితీయ ఉపదేశకాండము 32:8 చూద్దాం. 32:8 వచనం, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దు నియమించెను. ఉన్నాయా సరిహద్దులు? నేను ఇక్కడ కాదు అక్కడికి, అక్కడ కాదు ఇక్కడికి, అందరూ ఒకటే అని పరిగెడుతున్నావా? చాలా జాగ్రత్త. నీ సరిహద్దులో నువ్వు ఉండి నీవు ఈ పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా సరిహద్దు? ఇచ్చాడా లేదా? నీ నిస్సికి ఒక హద్దు ఉందా? దేవునికి స్తోత్రం ప్రియులార. అందుకే మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు. దేవునికి స్తోత్రం ప్రియులార. నేను ఇక్కడ రక్షణ పొందాను, ఇక్కడే అన్ని వెళ్ళిపోతాం కాదది. నీకు ఇది ఇచ్చాడు, ఇక్కడ సావాల్సిందే. నీవు నీ పిల్లల పిల్లల తరాలు అక్కడ ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం ప్రియులార్. వితౌట్ వాక్యం నేను మీకు ఏ సంగతిని బోధించటం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే. దేవునికి స్తోత్రం ప్రియులార్.
అందుకే నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. దేవుని స్తోత్రం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఈ సరిహద్దు రాళ్లను తీసివేసి మరి అక్రమముగా మందను మేపుతారని వాక్యం చెప్తుంది. ఎవడైతే అక్రమముగా జనాలను అవతలికి తీసుకెళ్తున్నాడో, మందను మేపుతున్నాడో, వాడు శాపగ్రస్తుడవుతాడు. హల్లెలూయా. అందుకే దేవునికి స్తోత్రం ప్రియులారా. 14:28 చూద్దాం. 14:28 నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకొకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అంటే ప్రతిది కాక మళ్ళా 3 సంవత్సరాలకొకసారి మరలా దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యంని మనం ఖచ్చితంగా నెరవేరిస్తే దేవుని దీవెనలు కూడా మన మీద నిండారులుగా దేవునికి స్తోత్రం వస్తాయి. అందుకే నిండారుల దీవెన. హల్లెలూయా. అవి మామూలు మాట కాదు. ఎంత చేసినా కూడా తరగనటువంటి ఆశీర్వాదాలు ఇవి. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర మనము, ఇది మనుషుల దగ్గర ఉద్యోగం కాదు. ఇది ఎవరి దగ్గర? సర్వశక్తి గల దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ దేవునికి మనం ఇప్పుడు దాసులమై ఉన్నాం. ఒక ఆయనకి యజమానుడిగా ఉన్నటువంటి, ఆ యజమానుని కిందున్నటువంటి వారు ఎంతో భయముతో యజమానుని మాటలు ఇతరులకు తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. అదే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. 5:7 చూద్దాం. మార్కు రాసిన సువార్త 5:7. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ సాతాను ఏం చేస్తుందంట? యేసు సర్వోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఈయన మెల్కీసెదెకు క్రమాన్ని అనుసరించేవాడు కనుక దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటుందంటే దేవుని పేరట, ఎందుకంటే సమస్త అధికారాలు యాజకునికి దేవుడు ఇస్తాడు. అన్ని అధికారాలు యాజకుని చేతిలో ఉంటాయి. కాబట్టి ఈ సాతాను కూడా అరుస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది, సర్వోన్నతుని దేవుని కుమారుడా నాతో నీకేంటి, నన్ను బాధపరచకు, దేవుని పేరట నీకు ఆనబెడుతున్నాను అంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకన్నది? ఈ మనిషిని విడిచి వెళ్ళిపో. ఎందుకంటే దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ యొక్క మరి యాజకుడు నమ్మకత్వముగా దేవుని సన్నిధిలో ఉన్నాడు గనుక ఆ యాజకత్వాన్ని బట్టి సాతాను ఏమైపోయింది? లోబడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మనతో చెప్తుంది, యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరికీ కూడా సాతాన్ని ఎదిరించే శక్తిని వారికి ఇచ్చాడు. కానీ ఒకనిలో మాత్రము సాతాను దూరింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అతను దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని దగ్గర ఉండి కూడా ధనాపేక్ష కలిగి, డబ్బునందు ఆశ కలిగి, దేవునికి విరోధమైన క్రియ జరిగించాడు. రోజు దేవుని మాటలు వింటున్నాడు, రోజు దేవునితో ఉంటున్నాడు, రోజు ఆయనతో నడుస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో మహిమ కార్యాలు చూశాడు. అయినప్పటికీ ఇతనిలో కలిగిన ఆ దురాశ, ఆ చెడు ఆశ, చెడు క్రియను బట్టి అతనిలో దేవునికి స్తోత్రం ప్రియులారా, సాతానికి దేవుడు అతన్ని అప్పజెప్పేశాడు. హల్లెలూయా. ఇంకా వీళ్ళకి ఎప్పుడైతే సాతాను వెంట తిరుగుతున్నారో వీళ్ళకి ఆత్మలో సమాధానం కానీ సంతోషం కానీ ఉండదు. ఇవాడు పొద్దున విన్నాం పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు.
ఎన్నున్నాయో దేవునికి స్తోత్రం ప్రియులార. వాళ్ళ యొక్క హృదయం ఎలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎలా ప్రభుతో వాళ్ళు తిరుగుతుంటారు, ఎలా ప్రభు కొరకు జీవిస్తారో ఈరోజు మనం వింటూ వచ్చాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం అదే మనతో ఈరోజు హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. రెండవ దిన వృత్తాంతాలు 31. ఐదు ఆరు వచనాలు చూద్దాం. ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ఆజ్ఞ వెల్లడి యొట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి పదియవంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. యోధా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను పదియవంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవంతును తీసుకొని వచ్చి కొప్పలుగా కూర్చిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞ వెల్లడయిందో దేవునికి స్తోత్రం ప్రియులారా, అక్కడంట కుప్పలుగా పడిపోయినాయి అంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం మనతో చెప్తుంది, మనమైతే అననీయ సప్పీరాలాగా గుండెలో దాచుకుని బయటకు వస్తే బయట ఎక్కడ పడతాదా అని ఎలాగో కప్పుకుంటాకు ప్రయత్నం చేస్తాం. కానీ ఎంత కప్పుకున్నా దేవుని దగ్గర నువ్వు కప్పుకోలేవు, దొంగతనము. దేవునికి స్తోత్రం. ఆకాను ఏం చేశాడు, అబిరాములు కూడా దేవునికి విరోధంగానే వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఏలియా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏం చేశాడు, దాచుకున్నాడు షీనారు వస్త్రాన్ని. ఏమయ్యాడు, పాప కుష్టు రోజు రోజుకి పెరుగుతూ వచ్చిందే కానీ అది తరగలేదు. ఈరోజు మనం కూడా జాగ్రత్తగా ఉండి ప్రభు మాట విని ప్రభు మాట ప్రకారంగా దేవునికి స్తోత్రం ప్రియులార మనం జరిగించినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అందుకే వెంటనే ఇశ్రాయేలు విన్నారంట. వినేసేసి గబగబా గబగబా దేవుని స్తోత్రం ప్రియులార దేవుని స్తోత్రం. ఇంకేం చేశాడు చూడండి. వారు మూడవ మాసమందు కొప్పలు వేయను ఆరంభించి ఏడవ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కొప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీలను దీవించిరి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. దాన్ని చూసి జనులను ఎవరు యాజకులు దేవునికి స్తోత్రం ప్రియులారా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. దాని ద్వారా నువ్వు దీవించబడుతున్నావు. ఆశ్రీ సియోనులో నుండి నీకు దీవెనలు ఎందుకు వస్తున్నాయంటే ఆయనది. ఆయనది ముట్టుకున్న రోజుని శపించబడతావు, ఆయనకి ఇచ్చిన రోజుని దీవించబడతావు. చాలామందికి తెలియక దీన్ని దోచుకుంటారు, అది వారి జీవితంలో శాపముగా మిగిలిపోద్ది. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. దేవుని స్తోత్రం ప్రియులారు. ఇంకేమంటున్నాడు చూద్దాం. ఆ 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగిలిచున్నది. చూడండి, సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగిలిపోతుంది. మేము కూడా అంతే, రోజుకి మినిమం గా 10 మంది తింటారు ఇక్కడ. మీకు తెలీదు కానీ తింటారు. తిన్నా మళ్ళీ సాయంకాలంకి వచ్చి రాయప్ప అంటది, అమ్మా ఇంకా ఒక మనిషికి అయ్యే అన్నం ఉండిపోయిందమ్మంటది. నేను తిడతాను, ఎలా ఉంచావు తినకుండానంటే మిగిలిందమ్మా అంటది. హల్లెలూయా. మిగిలుతుంది చూడండి, రోజుకి ఇంతమంది తిన్నా ఇంకా అక్కడ అన్నం మిగిలిపోద్ది. ఈరోజు నా సహోదరి, దేవుని వాక్యాన్ని పాటించు, దేవుని చిత్తాన్ని పాటించు. నిశ్చయముగా నీ కుటుంబంలో సమాధానము, సియోనులో నీ యొక్క గుడారము నివాసముగా ఉంటాయి. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి స్థితి రావడానికి మూల కారణం ఏంటి అంటే మనం దేవునిలో లేకపోవడానికి, దేవునిలో శపించబడడానికి మూల కారకులు అవుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది.
దేవునికి స్తోత్రం చూద్దాం. మరి నెహెమ్యా 13:12 చూద్దాం. నెహెమ్యా 13:12. అట్లు అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్ష రస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అని యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలలో పెదాయాను ఖజానా మీద నేను కాపర్లనుగా నియమించి తిని. దేవునికి స్తోత్రం ప్రియులారా. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రి, లేవీలలో పెదా ప్రధాన యాజక ఖజానా మీద నేను కాపర్లుగా నియమించి తిని. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హనానును నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవ, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారములో జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీ మందిరములో చేసినటువంటి ప్రతి దాన్ని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. నేను ఎంత జాగ్రత్తగా నీ సన్నిధిలో నేను మరి కాపాడాను. దేవునికి స్తోత్రం. అది దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. దేవుని మందిరములో ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు, దీవించటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని కోల్పోతావో శాపం అన్నది మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులార. 10:37 చూద్దాం. 10:37 ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠితార్పణములు సకల విధములు ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొక్కకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో పదియవ వంతును లేవుల యొక్కకు తీసుకొని వచ్చినట్లుగాను ప్రతి పట్టణంలో ఉన్న ఆ పంటలో 10వ వంతు ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి స్తోత్రం ప్రియులారా ఏ రీతిగా అది వాడబడుతుందన్నది మనకి ఇక్కడ విశదమవుతుంది. దేవుని స్తోత్రం 38:39 కూడా చూద్దాం. లేవీలు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు 10వ వంతులలో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వార పాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములు ఉండు మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం. ఇది లేక యాజకులే అక్కడ పరిచర్య చేసేటటువంటి వారందరూ అంట పారిపోయారంట. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇక తర్వాత వాళ్ళని ఎక్కడ చేర్చుకుని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని ఎప్పుడైతే పాలన చేస్తూ వచ్చారో దేవునికి స్తోత్రం. మేము ఎప్పటికీ కూడా ఇక్కడే ఉంటాము, ఈ మందిరంలో నివాసం చేసి ఈ మందిరంలో తింటూ మేము జీవిస్తామని అప్పుడు వారు ఒప్పుదల చేసుకుని మందిరంలో నివాసం చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 18:28-20 చూద్దాం. 18 పట్టణములో నీవు శపింపబడదువు. 28:16 పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టయు శపింపబడును, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు, నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకొని కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొని బోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. దేవునికి స్తోత్రం. యెహోవా తెగులు అది నీ ఆత్మలో ఉంటుంది.
దేవునికి స్తోత్రం. శరీరంలో కాదు ఆ తెగులు ఆత్మ కంటుకుని ఉంటుంది కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళినా ఆ తెగులు నీతోటే ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు నా సహోదరి దేవుని మాటలు జాగ్రత్తగా విని దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తే నిశ్చయముగా ఇది మెల్కీసెదెకు క్రమం. యేసయ్య దేవునికి చేస్తున్నాడు, దేవుని యాజకులు ఆయన యాజక ధర్మము జరిగించాడు. ఆ యాజకుడిని ఏం చేశాడు, తన కొరకు కొంతమంది యాజకులను పెట్టుకొని ఆ యాజకులు లేవీలో నుంచి ఏర్పాటు చేసుకుని ఆ ఏర్పాటులో కొంతమందిని దేవుని కొరకు నిర్ణయం చేసుకుని నిర్ణయం చేసిన వారికి ఇవ్వవలసిన పద్ధతి ఏంటో మందిరములో దేవునికి స్తోత్రం ఒక నిర్ణయములో దేవునికి స్తోత్రం ప్రియులార అటు ఇటు ఇటు అటు పరిగెడితే శపించబడతాం. ఎక్కడ కూడా మనకి ఆశీర్వాదాలు దొరకవు. దేవునికి స్తోత్రం. ఆత్మీయతలు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి తృప్తి ఉండదు, అక్కడంటే అటు పరిగెత్తుపోతారు, ఇక్కడంటే ఇటు పరిగెత్తుపోతారు, ఎక్కడికన్నా అసలు కూర్చుని వాక్య ప్రకారంగా మొట్టమొదట నడవటమే ఎంతో కష్టం. ఇంకెందుకు పరుగు, ఈ వాక్య ప్రకారంగా నడువు చాలు. అంతే వాక్యాన్ని అనుసరించి నువ్వు చదువు, ఎంతో జ్ఞానాన్ని నీకేది అవసరమో ఆ సమయానికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభుకి మనం కృతజ్ఞత చెల్లిద్దాం. ఎందుకో తెలుసా, దేవుడు మనం ప్రేమించి ఈ మెల్కీసెదెకు క్రమములో యాజకత్వం చేస్తున్న మన తండ్రి దేవునికి స్తోత్రం. తను నిర్ణయం చేసినటువంటి ప్రతి నిర్ణయాన్ని ఈరోజు మనం తెలుసుకుని ఆ ప్రకారంగా ప్రభు కొరకు అంతం వరకు జీవించటానికి దేవుడు మనకి సహాయం చేయలాగన దేవునికి స్తోత్రం ప్రియుల. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం.